నేను మీ ఎన్నో సినిమా చూస్తూ అంటే ఇంతప్పటి నుంచి మీ సినిమా చూస్తూ పెరిగాను. ఎన్ని చూసినా కానీ మామగారిలో క్యారెక్టర్ అయితే అస్సలు మర్చిపోలేను. ఆ మామగారి క్యారెక్టర్ అంటే చాలా హైలైట్. ఆ క్యారెక్టర్ గురించి కొంచెం చెప్తారా మాకు, అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్. దాంట్లో రాయి ఎత్తున పెట్టుకొని కోట శ్రీనివాసరావుకు రాయి ఎత్తుతాను. అవును, నేను టార్చ్ పట్టుకొని నడుస్తుంటాను ముందు. అప్పుడప్పుడు ఏంటన్నా నన్ను పిలిస్తే కాదు టార్చ్ చూస్తాను, పిలిచిన ఏంటని కొడుకు నేను పిలిచిన కరెక్టే కానీ టార్చ్ మొఖానికి వేస్తున్నట్టు అంటాడు. అట్లా ఢమాలను పడిపోతాడు వెనకాల. అక్కడ అన్నా ఎక్కడున్నావు అన్నా అని వెతుకుతాను, దొరుకుతాడు. మళ్ళీ మళ్ళీ రాయి తిప్పి వస్తాము. అది ఒక గంటలో అయిపోవాలి షూటింగ్. రాయి ఎత్తటం, రావటం, రాయి వేయటం, పారిపోవటం, మేము అంతే, అది సీన్. కానీ 6 గంటలకు స్టార్ట్ చేసేటప్పుడు 7 గంటలకు అయిపోవాలి. 8 గంటలకు మేము ఇంకో దగ్గరికి పోవాలి షిఫ్టింగ్. ఓ పట్టణ కాదే, రరే రాయి వేరా అంటాడు. రాయి చూడరా అంటే నేను ఇంత రాయి సరిపోద్ది అన్నంట. అట్లా నవ్వటమేగ, డైరెక్టర్ నవ్వటం, డైరెక్టర్ కంటే లేదా ప్రొడ్యూసర్ నవ్వటం, ప్రొడ్యూసర్ కంటే లేదా కెమెరామెన్ నవ్వటం, కెమెరామెన్ కంటే లేదా కోడన నవ్వటం, కోడన కంటే లేదా నేను నవ్వటం. ఇట్లా 6 గంటలకు మొదలు పెట్టింది. తెల్లవారుదామున 6 అయింది. 12 గంటలు ఒక సీను. లాస్ట్కి ప్రొడ్యూసర్ కోపం వచ్చింది. మొత్తం యూనిట్లో పకపకా నవ్వుతుంటే ఎట్లా షూటింగ్ అయింది? కట్ 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 కట్. ఏంటిది సినిమా అన్నా ఏమన్నా, గంటలు అయిపోవాలనుకున్నా, కనీసం 9 గంటలకన్నా అయిపోద్ది అనుకున్నా. తెల్లవారుదాము 6 అయింది, ఇంకొక అరగంట అయితే మళ్ళీ రేపు తీయాల్సి వస్తుంది. కానీ సీరియస్ అయిపోయేసరికి అందరూ సైలెంట్ అయిపోయి, నేను వెళ్ళిపోతున్నా సినిమా వద్దేముందు మానేస్తాను అనేసరికి అందరూ సీరియస్ అయిపోయి, హాఫ్ అన్ అవర్లో మొత్తం టప్ 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 4 షాట్లు చేసేసి అమ్మాయి అయిపోయింది. సూర్యుడు వస్తూనే ఉండు అప్పటికి, డే నైట్ మొత్తం నవ్వి 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 కడుపులు పట్టుకొని. అట్లా నేను డబ్బింగ్ చెప్పటం కాకుండా నేనొక్కడిని చెప్పలేకపోయినా, ఇద్దరు కలిసి చెప్పాలన్నారు. ఇద్దరం కలిసి నేనని నవ్వుతున్నా, ఆయన నవ్వుతున్నా, నేను నవ్వుతున్నా, ఏ రా డబ్బింగ్ లేదు ఏం లేదని మేము 10 రోజులు డబ్బింగ్ చెప్పినాం. 1 రోజులు చెప్పేది ఒక సీన్ చేయడానికి 12 గంటలు పట్టింది డబ్బింగ్ చెప్పడానికి. 10 రోజులు పట్టింది డబ్బింగ్. మేము థియేటర్కి వెళ్తే టక్ 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 చెప్పేసి ఎంత క్యారెక్టర్ అయినా 2-3 గంటలు చెప్పి అవతల పడతాం. అలాంటిది 10 రోజులు చెప్పాల్సి వచ్చింది నవ్వు ఆపుకోలేక. నవ్వన్నావు కాబట్టి చెప్తున్నాను. అది మామగారి సినిమా అంటే. అట్లాగే మీరు విజయశాంతి గారు ఒకే పార్టీలో ఉన్నారు కదా, ఇప్పుడు ఏమైనా కలిసి డిస్కస్ చేసుకుంటుంటారా ఈ పార్టీ పరంగా? అంత టైము ఒకళ్ళు ముక్కళ్ళం కలుసుకున్నప్పుడు ఎన్నో వేదికల మీద కలుసుకుంటున్నాం. మేము బాగా క్లోజ్ ఫ్రెండ్స్. మేడం అంటే నాకు చాలా ఇష్టం, చాలా 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 ఇష్టం. మేము ఆడుకునేటోళ్ళం షూటింగ్లో. మేము ఎప్పుడున్నా కాకూడా ఆమె హీరోయిన్, నేనేదో కామెడీ అయినా అట్లా కాదు. మేము ఆడుకుంటూ పనిచేసేది, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం, చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. కానీ ఈ పాలిటిక్స్లో ఎప్పుడు ఏదో ఒక స్టేజ్ మీద కనపడుతున్నాం, అక్కడికి మాట్లాడుకుంటూనే ఉంటాం మేము. మరి మీ స్టేజ్ మీద ఉన్నప్పుడు చూడండి, ఏదో ఒకటి ఆమె అన్నాన్ని అడగటం, నేను ఆయన మాట్లాడుకుంటూనే ఉంటాం. అలా మంచి ఆమె, మంచి మేడం. పాపం ఆమెని కొందరు పొలిటికల్ కొందరు అన్యాయం చేసినట్టుకో వాడుకొని వదిలేశారు పాపం. బీజేపీలో ఉన్నా మంచి పొజిషన్ రావాలని కోరుకుంటున్నాను మేడంకి.